వెల్కమ్ బ్యాక్. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం అంబర్పేట గంభీపూర్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాబోయే రోజుల్లో వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోకబాపు రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పల్లె ప్రగతి, అదేవిధంగా ప్రకృతి వనాలు, మరి సహకార సంఘ భవన నిర్మాణాలు, ప్రధానంగా రైతు వేదికలు, ఇవన్నీ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో అన్ని చోట్ల కూడా ప్రజలలో ఒక మంచి భావన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు సహకరించేటువంటి ప్రభుత్వం, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, అదేవిధంగా మరి సహకార సంఘం ద్వారా రైతుల ఉత్పత్తిని చేసేటువంటి కార్యక్రమాలకు చేదోడు వారు ఉండవు, ఇవన్నీ కార్యక్రమాలను హర్షిస్తున్నారు.